అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ పోతే 2050 నాటికి పరిస్థితి చేయి దాటిపోతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో చెరువుల్లో నిర్మాణాలు చేపట్టాలంటే భయంగా ఉండేదని, ఇప్పుడు లేక్ వ్యూ అంటూ నిర్మాణాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించింది. చెరువులు నాలాల్లో నిర్మాణాల కారణంగానే వరదలు వస్తున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని గుర్తు చేసింది. అధికారులు కఠినంగా విధులు నిర్వహిస్తేనే ఈ తరహా అక్రమాలకు తావుండదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక్కరిపైనా చర్యలు దాఖలాలు లేవని తెలిపింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ పదే పదే అవకాశాలు కల్పిస్తూ పోతే భవిష్యత్తు ఆందోళనకరంగా అవుతుందని, మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 2015లోనూ ఇలాంటి పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు మళ్లీ అవకాశమిస్తుండడం తీవ్రమైన అంశమని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఎల్ఆర్ఎస్ ను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేస్తూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.